ఇప్పుడు ఇందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు చెల్లించిన హెచ్ఆర్ఏను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఈ సందర్భంలో హెచ్ఆర్ఏను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి, ఎందుకు చెల్లించాలని కోర్టు ఈ తీర్పులో తెలియజేసిందో ఈ వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు పెన్షనర్లకు ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ఉద్యోగులు పొందుతున్న అలవెన్సుల విషయమే తరచూ ఎవరో ఒకరు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. అలవెన్సులకు అర్హత లేకపోయినప్పటికీ ఉద్యోగి అలవెన్సులను క్లెయిమ్ చేసుకున్నాడని కనుక ఆ సొమ్మును వెనక్కి కట్టమని తరచూ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి నోటీసులు వస్తూ ఉంటాయి. కొందరు వెనక్కి కట్టిస్తున్నా మరికొందరు మాత్రం సొమ్ము వెనక్కి కట్టకుండా కోర్టుకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయేది ఇలాంటి కేసే. ఈ కేసు ఇంటి అద్దె అలవెన్సును వెనక్కి కట్టమనే విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పుకు సంబంధించింది. ఈ తీర్పు దేశానికి అంతటికీ అందరు ఉద్యోగులకు వర్తించే విధంగా ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక కేసు విషయానికి వస్తే, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తండ్రికి కేటాయించిన అద్దెలేని వసతి గృహంలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం నుండి ఇంటి అద్దె అలవెన్స్ను క్లెయిమ్ చేసుకునే అర్హత లేదని సుప్రీంకోర్టు ఈ మధ్యనే తీర్పునిచ్చింది. April 30, 2014 పదవి విరమణ పొందిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు 4వ బెటాలియన్ టెలికాం ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఉద్యోగికి సంబంధించిన కేసు ఇది. అతను గతంలో ప్రభుత్వం నుండి తీసుకున్న ఇంటి అద్దె అలవెన్స్ను అర్హత లేకపోయినప్పటికీ ప్రభుత్వం నుండి డ్రా చేసినట్లుగా నిర్ధారించిన అధికారులు 3,96,814 రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లాడు. అయితే ఈ ఉద్యోగి తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన అద్దెలేని వసతి గృహంలో ఉంటున్నాడని, అదే సమయంలో హెచ్ఆర్ఏను కూడా డ్రా చేస్తున్నాడని అధికారులు కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఆర్ఏ క్లెయిమ్ను యాజమాన్యం తిరస్కరించడంతో మొదట కేసు నమోదైంది. ఉద్యోగి ఈ తిరస్కరణను దిగువ కోర్టులో సవాల్ చేశాడు. దిగువ కోర్టు ఇతనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. చివరకు తుది నిర్ణయం కోసం ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తాను నివసిస్తున్నది తన సొంత ఇల్లు అయితే హెచ్ఆర్ఏ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ అది తన సొంత ఇల్లు కాదని, అది తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన అద్దెలేని వసతి ఇల్లని తేలడంతో ఆ ఉద్యోగి కార్యాలయపు అధికారులు 3,96,814 మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఉద్యోగి తరపున వాదించే న్యాయవాది ఆ ఇంటిని తన తండ్రికి కేటాయించినప్పటికీ ఆ ఉద్యోగి కేవలం అప్పుడప్పుడు మాత్రమే తన తండ్రి ఇంట్లో నివసిస్తూ ఉండేవారని వాదించారు. 1992 రూల్స్లోని Rule 6(h)(4) ప్రకారం ఒక కుటుంబంలోని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది సభ్యులు పనిచేస్తున్నప్పుడు వారు ప్రభుత్వం ఇచ్చే గృహాల్లో కలిసి జీవిస్తున్నప్పుడు వారిలో ఒకరు మాత్రమే గృహభత్యాన్ని తీసుకోవచ్చని, కాబట్టి అప్పీల్దారుకు హెచ్ఆర్ఏ తీసుకునే హక్కు ఉందని ఆమె వాదించారు. రాష్ట్రం తరపున న్యాయవాది వాదిస్తూ అప్పీల్దారు తన తండ్రికి కేటాయించిన ఇంటిలో నివసిస్తున్నందున అతనికి ఆ హక్కు లేదని వాదించారు. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సందీప్ మెహతా ధర్మాసనం అప్పీల్దారుపై హెచ్ఆర్ఏ రికవరీ నోటీసును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. అతను 3,96,814 రూపాయల హెచ్ఆర్ఏ సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిందేనని, ప్రభుత్వం కేటాయించిన అద్దెలేని ఇంట్లో నివసిస్తూ ఉన్నందున అతనికి హెచ్ఆర్ఏ పొందే హక్కు లేదని తీర్పునిచ్చింది. ఆర్కే మున్షీ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఇతరులు అనే కేసులో ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణిస్తారు. ధన్యవాదాలు.